జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యేకి నాకు కనిపించిన సానుకూల అంశాలు ఏంటి, ఏ ప్రాతిపదికన చెబుతూ ఉన్నారు అని చెప్పి కూడా నా సన్నిహితులు కూడా లేకుండా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎక్కువ పోలింగ్ అయింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది వాళ్ళ అంచనా. కానీ లేదు, ఇది సానుకూల ఓటే అని చెప్పి ప్రధానంగా నేను నమ్మడానికి కూడా కారణం ఏంటి అంటే, మహిళలు వృద్ధులు 100లో 80%, అంటే వాళ్ళు 100 ఉంటే అందులో 80% అంటే ఎక్కువ పోలింగ్ అయ్యేది వాళ్ళలోనే, ఈ వర్గాల్లోనే మహిళలు వృద్ధులు. మనం గనుక గమనిస్తే ఎప్పుడైనా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నప్పుడే ఈ ఓట్లు అనేది ఎక్కువ పోలవుతాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు పోలోమని ఈ వర్గాల్లోనే ఒక అంటే ఈ వర్గాల్లోనే ఎక్కువ పోలింగ్ అవ్వడం, మిగిలిన వర్గాల్లో తక్కువ పోలింగ్ అవ్వడం ఇలా జరగదు. 80% మహిళలు పోలింగ్ బూతులకు వెళ్ళి ఓటేశారు అంటే డెఫినెట్లీ అది ప్రభుత్వ సానుకూల ఓటే అని. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన మొత్తం కూడా మహిళా సాధికారత చుట్టూ, మహిళల చుట్టూ, పేద బడుగు బలహీన వర్గాల చుట్టే తన పాలన అంతా చేశారు. నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి పాజిటివ్గా అడిగారు. సో నా పాలన నచ్చితేనే ఓటేయమన్నప్పుడు, మహిళల కేంద్రంగానే తన పాలన ప్రధానంగా సాగినప్పుడు, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుతూ ఆర్థిక భరోసా ఇచ్చి కాసిన గూడు కల్పించే ఈ కీలకమైన రంగాల్లో ఆయన మహిళలనే మహారాణులు చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినప్పుడు, మరి ఇప్పుడు ఆ మహిళల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పడవు అన్నది ప్రశ్న. మామూలుగా విపక్షం కూడా అంగీకరించేది ఏంటి, మహిళా ఓటర్లు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అని, సీనియర్ సిటిజన్లు జగన్ వైపే ఉన్నారని. సో జగన్ మళ్ళీ కంటిన్యూ అవుతాడు అని చెప్పి నేను బలంగా నమ్మడానికి కారణం మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్లో పాల్గొనడం, అది ప్రభుత్వ సానుకూల ఓటుకు సంకేతం, ప్రభుత్వ సానుకూల ఓటుకు సంకేతం. మిడ్ నైట్ వచ్చేంత వరకు కూడా క్యూ లైన్లలో ఉండి మరీ ఓట్లు వేశారు అంటే అది ప్రభుత్వ అనుకూల ఓటే, డెఫినెట్లీ జగన్ అనుకూల ఓటే అని చెప్పి నేను ప్రధానంగా నమ్మడానికి కీ పాయింట్ ఇది.